హాయ్, అందరికీ నమస్తే అండి. ఇప్పుడు నేను దొనకంలో ఉన్నాను. సమాచారం అంతా కూడా గూగుల్ నుండి తీసుకోవడం అయింది. ఆంధ్రప్రదేశ్లో సముద్ర తీరానికి అంటుకొని ఉన్న 9 జిల్లాల్లో ప్రకాశం జిల్లా ఒకటి. ప్రకాశం జిల్లాలో 56 మండలాలు ఉన్నాయి. దానిలో ఒక మండలం దనకొండ. ఈ దనకొండలో 30 గ్రామాలు ఉన్నాయి దనకొండ మండలం కింద. దనకొండ ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాకు చెందిన దనకొండ మండలం ముఖ్య పట్టణం. బ్రిటిష్ వారి పరిపాలన కాలంలోనే ఇక్కడ విమానాశ్రయం నిర్మించి వాడారు. రైల్వే పరంగా కూడా మీటర్ గ్రేజ్ రైలు కాలంలో ఇక్కడ రైల్వే సంస్థలు ఉండేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడకముందు దనకొండ ప్రాంతం నెల్లూరు జిల్లాలో ఉండేది. బ్రిటిష్ పాలకులు 1934లో దనకొండకు దగ్గరలో 136 ఎకరాల విస్తీర్ణంలో విమానాశ్రయాన్ని నిర్మించారు. దనకొండలో దర్శనీయ స్థలాలు వచ్చేసి విజయాంజనేయ స్వామి దేవస్థానం, ఏబిఎం బాప్టిస్ట్ చర్చి. ఈ చర్చి వచ్చేసి 19వ శతాబ్దంలో నిర్మించారు. రైల్వే పరంగా చూస్తే గుంటూరు గుంతకల్లు రైల్వే మార్గం, కర్నూలు హైదరాబాదు రైల్వే మార్గాల కూడలి దనకొండ. 1922కు పూర్వం మీటర్ గేజ్గా ఉన్న సమయంలో గుంటూరు నుండి గుంతకల్లు వెళ్ళే రైళ్ళు, గూడ్స్ రైళ్ళు దనకొండలో నిలిపేవారు. డ్రైవర్లు విధులు మారేవారు. 2000 మంది రైల్వే ఉద్యోగస్తులు ఇక్కడ పనిచేసేవారు. వీరి కోసం బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేకంగా రైల్వే ఇన్స్టిట్యూట్ను నెలకొల్పింది. బ్రాడ్గేజ్ కావడంతో ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని వివిధ ప్రాంతాలకు బదిలీ చేసేవారు. సుమారు 200 మంది ఉద్యోగులు నివసించే క్వార్టర్స్ను నిర్మించారు. మొత్తం రైల్వే క్వార్టర్స్ శిథిలం కావడంతో అధికారులు కూల్చివేయడం జరిగింది. ఇక విమానాశ్రయం గురించి అయితే 1934లో 136 ఎకరాల్లో విమానాశ్రయాన్ని నిర్మించడం జరిగింది. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో విమానాలను ఇక్కడ నిలిపి ఇంధనాన్ని నింపుకొని సమావేశాలు నిర్వహించుకునేవారు. ఈ విమానాశ్రయ స్థలం ఆక్రమణకు గురి కాకుండా 2013లో 43 లక్షల రూపాయల ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం ఫెన్సింగ్ ఏర్పాటు చేయించింది. ప్రస్తుతం ఈ స్థలం ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఉంది. శ్రీశైల జలాశయం దనకొండకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. పక్కనే ఉన్న మార్కాపురం ప్రాంతంలో నల్లమలలోని 1.11 లక్షల ఎకరాల అటవీ భూములు ఉన్నాయి. గట్టి నేల కావడంతో పాటు భూకంపాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. మార్కాపురం నుండి 15 కిలోమీటర్ల పొడవున పలకల గనులు విస్తరించి ఉన్నాయి. సుమారు 50 గ్రామాల ప్రజలు పలకల గనుల ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ నుండి 60 కిలోమీటర్ల దూరంలో చీమకుర్తి గ్రానైట్ గనులు ఉన్నాయి. గుళ్ళకమ్మ నది ద్వారా ఎక్కువగా త్రాగునీటి సౌకర్యం ఈ ప్రాంతానికి ఉంది. అలాగే నాగార్జున సాగర్ కూడా. పిన్కోడ్ విషయానికి వస్తే 523336, ఫోన్ కోడ్ 08406. దనకొండ మండలం అంటే దనకొండ జనాభా వచ్చేసి 48148, 2011 జనాభా లెక్కల ప్రకారం. ఇప్పుడు ఈ 30 గ్రామాలు ఉన్నాయి అనుకున్నాం కదా దనకొండ మండలం కింద. 30 గ్రామాల పేర్లు వరుసగా వచ్చేసి అనంతవరం, ఆరవిల్లుపాడు, బడేపురం, బట్టేపాడు, భూమానపల్లి, చందమరం, గుడిపాడు, ఇండ్ల చెరువు, కలవలపల్లి, కొచ్చెర్లకోట, లక్ష్మీనారాయణపురం, మల్లంపేట, మంగినపూడి, నరసింహనాయనపాలెం, పడమర లక్ష్మీపురం, పడమటి వెంకటాపురం, పెద్దన్నపాలెం, పోచమ్మక్కపల్లి, పోలేపల్లి, రంగమక్కపల్లి, రామాపురం, రుద్రసముద్రం, సంగాపురం, సిద్దయ్యపాలెం, తేళ్లపాడు, వబ్బాపురం.
వద్దిపాడు, వీర వెంకటాపురం, వెస్ట్ ఖమ్మంపాడు, ఎర్రబాలెం. ఇది ఇప్పుడు దొనకొండ వచ్చాను కాబట్టి ఇక్కడ ఈ పరిస్థితి చెప్పగలిగాను. ఇంకోసారి ఇక్కడికి వెళ్ళినప్పుడు దాని గురించి వివరిస్తాను. ఓకే, బాయ్.